ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో సానబెట్టి ఉళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా మనం కూర్చునే కుర్చీ వెనకాల. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. నాకు ఒక సౌకర్యం కావాలి. మా నాన్నని తమ్ముడిని చంపిన వాళ్ళ మీద కోపం పోవాలి. నేను మళ్ళీ తేలిగ్గా నవ్వాలి. ఈ సౌకర్యం కోసం యుద్ధం తప్పదంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం. సో మన మూట ఏంటంటే వాళ్ళిద్దరిని చంపాలి, మనం ఆనందంగా ఉండాలి. చిన్నపిల్లలు రా చెరగొట్టక వాడిని ఊరుగమాయా. చర్మ కంప్యూటర్లోని కాల్ డేటా కావాలంటే నేను ఆఫీస్లోకి వెళ్ళాలి. మోర్ దెన్ 30 ఫ్లోర్స్, 500 ఎగ్జిట్లు, ఎగ్జాస్ట్ డక్ట్లు. అబ్బో ప్లాన్ చేయొచ్చు. 10-15 రోజులు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏంటో వెళ్ళేది టైం మీరు చెప్తే ఎలాగా? ఆయన ఫీల్ అవరు, ఆయన మనసులో వన్ వీక్ ఉండొచ్చు. మీరెంత అనుకుంటున్నారు సార్? ఇప్పుడు 9:30 అయింది కదరా, 11 o'clock ఉండే చాలు. గంటన్నారా? ఏ ఎక్కువ సార్? ఎలా మాయా బోయ్, ఎవడని ఇంట్లోకి వెళ్ళాలంటే పెళ్ళి, ఏదైనా ఆఫీస్లోకి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ. ఈరోజు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూలు, క్యూలో వచ్చి మరీ నుంచున్నారు జనం. ఎవడో ఒకటి దొరకకుండా పోతాడా నన్ను లోపల పంపించడానికి? హా అని పట్టుకొచ్చాను రా. ఏంటి వెన్యూ మార్చారా? విందా డెత్ గురించి తెలిసి పోలీసులు వస్తే క్యాండిడేట్లు మెంటల్గా డిస్టర్బ్ అవుతారనా? మరి బోర్డు ఎక్కడ లేదే? అక్కడ ఉంది. సారీ చూడలేదు. చూడలేదు, మోస్ట్ ఇంటెలిజెంట్ ఫీల్ నాకే అనిపించలేదు. పద ఉండండి, పాపం వీడని కూడా తీసుకెళ్దాం. ఏమయ్యా, శోభరానికి వెళ్తూ కంపెనీ తీసుకెళ్తామా? తీసుకెళ్ళకూడదు, ముందు మనకి రాని, తర్వాత పిలుద్దాం. మీరు అక్కడ లేదు, రండి రండి రండి. ఇదే మార్చిన వెన్యూ. మీ ఎంట్రీ కార్డ్స్, సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్ళిపోండి. 1 నెల తర్వాత మీ ప్లేస్మెంట్ పక్కా ఇప్పిస్తాను. నువ్వు ఉద్యోగం నా? యప్. సరే, ఈ 1 మంత్ ఏం చేయాలి? ఫ్రీగా జీతం తీసుకుని ఇంట్లో ఉండొచ్చు, లేదంటే ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటిది? పెద్ద ముండావా అని చెప్తున్నాను, ఫస్ట్ ఆప్షన్ బెటర్. చిన్న ముండావా అని అడుగుతున్నాను, నాకేది బెటర్ నువ్వు చెప్పకు, లెట్ మీ డిసైడ్. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటో నేను చూడాలి. ఐఎన్ సిస్ నీ కర్మ. ఇన్నాళ్ళు టై కట్టుకోవచ్చు అనుకున్నాను, కట్టొచ్చు అనమాట కదా. ఫస్ట్ ఆప్షన్ బెటర్ అనుకుంటా. థ్యాంక్స్ బ్రో. ఇంకే కట్లిప్పేస్తే నేను వెళ్ళిపోతాను. సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్న హక్కులు ఆటోమేటిక్గా కోల్పోతారు. మరి అది ముందు చెప్పలేదు మాయా. ఇంటర్ నీకు 120 వచ్చారు మాయా. అలాగా? రియల్లీ? నా కళ్ళతో నేను చూశాను. హలో, క్వశ్చన్ నేను అడితే మీరో మీరు మాట్లాడుకుంటే ఆన్సర్ ఫస్ట్. అదే ఆన్సర్ రా. రే, 119 మందిని వదిలేసి నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా? ఎందుకు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? యా. ఓ షిట్, ఇట్స్ ఎ ట్రాప్. Yes. Yes, bro. Bye, bro. Enjoy. What's happening?